తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విశేషంగా కృషి చేస్తారని, ఈ రెండు రాష్ట్రాలకి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అమలు కావడానికి సమర్థుడైనటువంటి నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, అక్కడ జంట నగరాల్లో ఉన్నటువంటి సెటిలర్స్ అయినటువంటి ఆంధ్ర ప్రజలే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు యావన మంది కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు అనేటువంటిది నగ్న సత్యం. ఎందుచేతనంటే ఈ రాష్ట్రాలు విడిపోవడానికి ముందు కానీ విడిపోయిన తర్వాత కానీ ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలకి మూల కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకపోవడానికి వారు నిరోధకులుగా ఉన్నారు అనేటువంటిది వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని అందరూ కూడా సంపూర్ణంగా గ్రహించారు. అందుచేతనే అక్కడ కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలతో పాటుగా ఆంధ్ర ప్రజలు యావన మంది కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ మద్దతుని విశ్వాసాన్ని కేసీఆర్ గారు నిలబెట్టుకుంటారనేటువంటి నమ్మకం తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశంలోనూ కూడా తెలుగువారు ఎక్కడున్నా అక్కడ సరే కూడా విశ్వసనీయతతో ఆయన వైపు చూస్తున్నారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి మరి గిఫ్ట్ రిటర్న్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి, మరి ఖచ్చితంగా ఆ గిఫ్ట్ ఏమిటయ్యా అంటే ఆయన చేసినటువంటి పరాచికాలు, ఆయన చేసినటువంటి హాస్యాస్పదాలు, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం చేపట్టినటువంటి అనైతిక పొత్తులు ఏవైతే ఉన్నాయో అవి భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితుల్లో ఆయన దిగజారిపోవడానికి ముందు చేసినటువంటి పైచ ప్రకోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ముందు చవి చూపించడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి, ఈ ఆంధ్ర విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి సకాలంలో రాకపోవడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భాల్లో ఏ విధంగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ఎట్లా తాకట్టు పెట్టి తొంగలకు తొక్కేశారో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా పణంగా పెట్టి ఆయన ప్రయోజనాలు చూసుకోవడానికి తాపత్రయపడ్డారో, ప్రతి విషయాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలలోనూ కూడా ప్రతి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి విజయవాడ కానీ, అన్నవరం కానీ, తిరుపతి కానీ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆయన పర్యటన చేసి వాస్తవాలు ప్రజల ముందు ఉంచి తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని భారతదేశంలో నిలబెట్టడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారాగా ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తూ ఇవ్వబోయేటువంటి గిఫ్ట్ అని చెప్పి తెలియజెప్పేటువంటి విషయం. కేసీఆర్ గారు తెలంగాణలో కింగ్, ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు కింగ్ మేకర్. కాబట్టి కేసీఆర్ రావాలి, ఫెడరల్ ఫ్రంట్ కావాలి. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 ఎంపీలని కూడా ఆనాటి కాంగ్రెస్ కానీ తదుపరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఉపయోగించుకున్నదే తప్ప ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వారు ఏమీ చేయలేదు. రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ సమర్థమైనటువంటి నాయకత్వం వలన ఈ 42 ఎంపీలతోటి కూడా భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిలబెట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రధాన భూమిక ఈ 42 ఎంపీలు కూడా వహించబోయేటువంటి తరుణం రాబోతూ ఉంది. కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ కింగ్గా, ఆంధ్ర కింగ్ మేకర్గా ఈ తెలుగు ప్రయోజనాలు విశ్వవ్యాపితం అవుతాయనేటువంటి అభిప్రాయం, నమ్మకం, విశ్వసనీయత సమస్తం అందరిలోనూ కూడా వారి వైపు ఎదురు చూస్తున్నారనేటువంటిది నగ్న సత్యం.